జరపడం జరుగుతుంది. ఎంటర్ప్రీనర్ స్కిల్స్ ని గుర్తించి మిమ్మల్ని సత్కరించుకునేటట్టుగా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in సమర్పిస్తున్న దిస్ ఇస్ బ్రేక్ఫాస్ట్కి తిరిగి స్వాగతం. టీవీ ఫైవ్ మనీ వేదిక ద్వారా ప్రీ ఓపెన్ రేట్స్ ఇప్పుడే మనం రావడం చూస్తున్నాం. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 140 పాయింట్స్ ప్లస్లో అండ్ నిఫ్టీ ప్లస్ 50 పాయింట్స్ తో ట్రేడ్ అవుతుంది. 10,400 కాస్త అటు ఇటుగా, బట్ రూపీ వీక్ అవడం ఇప్పుడు ఓపెన్ అయింది. అది కూడా ఆల్మోస్ట్ 2 వీక్ లోలో ఉంది. 65 రూపీస్ 15 పైస్ దగ్గర డాలర్తో రూపీ ట్రేడ్ అవుతుంది. ఇదే కూడా కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవాలి. అటువైపు క్రూడ్ పెరుగుతుంది, ఇటువైపు రూపీ కూడా క్రమంగా వీక్ అవుతుంది. అండ్ మేబీ ఇప్పటికిప్పుడైతే ఈ క్యాడ్ ప్రాబ్లం, ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ 65 అబోవ్ పైన క్రూడ్ రెగ్యులర్గా ట్రేడ్ అవుతుంటే మేబీ కొద్దిగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పి ఎకానమీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంతకాలం ఉన్న ఇంతకాలం వచ్చిన కుషన్ ఆర్ ఇంతకాలం ఉన్న కంఫర్ట్ నుంచి కొద్దిగా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవచ్చు. సో ఇది కొద్దిగా గమనించాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. మదన్ అడుగుతున్నారు, ఐటీసీ 300 షేర్స్ 267లో బై చేశారు, లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? ఐటీసీ అట్ 267. యా, ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే అండి. ప్రాబ్లమ్ మీరు ఆల్మోస్ట్ లోలోనే తీసుకున్నారు, బట్ అగైన్ స్టాక్ మేబీ కొద్ది సైడ్వేస్ స్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో 367 నుంచి 260 దాకా పడుతుంది చూసాం మనం లాస్ట్ 4 మంత్స్లో. మేబీ ఇంకొక 20 రూపీస్ మేబీ కరెక్షన్ రావచ్చు ఈ స్టాక్లో. సో ఈ రేట్లో ఇట్స్ ఏ సేఫ్ బెట్ అండి. నా ఉద్దేశంలో మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ వ్యూ అంటున్నారు కాబట్టి. బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్ స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యాడ్ చేయాలి. మేబీ 230 అలా వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు బై చేయొచ్చు. ఎస్ రెడ్డి అడుగుతున్నారు, బాంబర్ లారీ 245లో బై చేశారు, 6 మంత్స్ ఇంకొద్ది కాలం పాటు హోల్డ్ చేయగలండి. ఏబీ క్యాపిటల్ 185లో బై చేశారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? యా, బాల్మన్ లారీ ఇప్పుడే బ్రేక్అవుట్ రావడం చూసామండి. 286 ఎప్పుడైతే క్రాస్ అయిందో ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ మనం ఉంటాం చార్ట్స్ పరంగా. నిన్ననే బాగా పెరగటం చూసాం మనం విత్ హ్యూజ్ వాల్యూమ్. సో 6 మంత్స్ అంటున్నారు కాబట్టి ఐ థింక్ యూ కెన్ హోల్డ్, బట్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ అండి. 6 మంత్స్ వ్యూ ఉంది కాబట్టి. నా ఉద్దేశంలో 20 డే మూవింగ్ యావరేజ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 238. సో 278 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ 238 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని బాల్మన్ లారీ హోల్డ్ చేయొచ్చు. ఏబీ క్యాపిటల్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ హ్యాస్ టు సెటిల్ ద ప్రైస్ అండి. ప్రైస్ డిస్కవరీ రావాలి. ఐ థింక్ లిస్ట్ అయినప్పటి నుంచి ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో 230-170 రేంజ్ దాంది. సో మీరు ఆల్మోస్ట్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నారు కాబట్టి అరౌండ్ 240 అలా వస్తే కనుక ప్రాఫిట్స్ అనేది కొద్దిగా బుక్ చేసుకోవచ్చు. రామప్రసాద్ అడుగుతున్నారు, నాట్కో 590లో బై చేశారు, హోల్డ్ ఆర్ సెల్? హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఐపీఓ గురించి, ఇది కూడా కొద్దిగా వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నారు, లాంగ్ టర్మ్ కోసం బెట్ చేసుకోవచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ నాట్కో ఫార్మా 590. ఐ థింక్ క్లోజ్ టు 950,000 రూపీస్ జోన్లో ఉందండి. సో 590లో కొన్నారు కాబట్టి యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ డిపెండింగ్ అపాన్ ద క్వాంటిటీ. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే అట్లీస్ట్ ఒక 20-25% క్వాంటిటీలో ప్రాఫిట్ బుక్ చేయండి. బట్ దే రీసెంట్లీ గాట్ ద అప్రూవల్ ఫర్ కెపాక్సిన్ అని ఒక డ్రగ్, విచ్ ఇస్ ఎ మల్టీబిలియన్ డాలర్ డ్రగ్. అండ్ ఆ ఒక పర్టికులర్ డ్రగ్ రిలీజ్ అయినప్పుడు దే విల్ హ్యావ్ సమ్ హ్యూజ్ బెనిఫిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. సో నా ఉద్దేశంలో ఓవరాల్ నిన్న లూపిన్కి తగిలిన దెబ్బ తర్వాత మళ్ళీ ఫార్మసిటికల్ కంపెనీస్ అన్ని దే బీన్ ఆన్ ద రిసీవింగ్ అండ్ బాగా హెవీ సెల్లింగ్ వచ్చింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడం తప్పలేదండి. నో మ్యాటర్ హౌఎవర్ స్ట్రాంగ్ ఏ కంపెనీస్, టోటల్ సెక్టర్ వీక్ ఉన్నప్పుడు అది అంతగా పెరగడం అనేది, అండ్ మేజర్ న్యూస్ అంతా వచ్చేసింది బయటకు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్. 20-25% బుక్ చేయండి, మిగతా క్యారీ ఫార్వర్డ్ చేయండి. హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు కాలర్. హలో అండి, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ అండి. సెంట్రల్ బ్యాంక్ అండ్ మనప్పురం ఫైనాన్స్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చండి? సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ అన్నారా? ఫెడరల్ బ్యాంక్ అండ్ మనప్పురం ఫైనాన్స్ అండి, లాంగ్ టర్మ్ కోసం. ఫెడరల్ బ్యాంక్ అండ్ మనప్పురం. యా, లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చండి. ఈవెన్ ఫెడరల్ బ్యాంక్ అబౌట్ 10-15 రూపీస్ రియాక్షన్ ఫ్రమ్ ద హై చూసాం మనం. ఫెడరల్ బ్యాంక్ అమాంగ్ ద సౌత్ ఇండియా బేస్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఈజ్ డూయింగ్ ప్రిటీ వెల్ కంపేర్డ్ టు అదర్స్ లైక్ సిటీ యూనియన్ బ్యాంక్ ఒకటి, ఫెడరల్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, ఇవన్నీ దే ఆర్ డూయింగ్ వెల్. రీసెంట్లీ మళ్ళీ కర్ణాటక బ్యాంక్ ఇవన్నీ దే ఆర్ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్.
సో డెఫినెట్లీ మీరు కొనొచ్చు అనేది, బట్ బైట్ ఇన్ టూ ప్రైస్ పాయింట్స్ ఒక 5-6 రూపీస్ పడచ్చు, అంతకంటే ఎక్కువ పడే అవకాశం కనిపించలేదు. బిలో 100 ఈసారి అయితే వెళ్ళే అవకాశం కనిపించలేదు. అండ్ చాలా హై ప్రొఫైల్ అగ్రెసివ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ అసెట్ బుక్ అండ్ లోన్ బుక్ అనేది కూడా ఫెడరల్ బ్యాంక్ ఈజ్ కంపారిటివ్లీ బెటర్. సో యూ కెన్ గో అండ్ బై మనపురం ఫైనాన్స్ కూడా. ఐ థింక్ ప్రాబ్లీ 100 ఒక బేస్ లాగా అయింది అండ్ యూ క్యాన్ బై 2 ఇయర్ వ్యూతో 5-6 రూపీస్ కరెక్షన్లో కొనుక్కోవచ్చు. ఒంగోలు నుంచి కృష్ణ మరకాలు, హలో అండి, చెప్పండి. హలో సార్, చెప్పండి కృష్ణ, వినిపిస్తుంది సార్? అది జయంతి ఆటో సర్వీస్ గురించి. వాటర్ రిజర్వ్ అయితే అంత ఆశాజనకంగా లేవు, బట్ అదర్వైజ్ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ. కాబట్టి 2008 నుంచి ఇఫ్ యూ బీన్ హోల్డింగ్, క్వాంటిటీ ఎంతో మళ్ళీ చెప్పలేదు. జనరలీ ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ సైజబుల్ క్వాంటిటీ, యూ షుడ్ బుక్ అబౌట్ 1/3 ఆఫ్ ద ప్రాఫిట్స్. మిగతాది ఉంచండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో యూ విల్ గెట్ సమ్ మోర్ గుడ్ షేర్స్ ఇన్ ఈవెన్ ద ఆగ్రో ఫీల్డ్ అండ్ రైట్ ఫ్రమ్ యూనో ఆగ్రోకెమికల్స్ టు సీడ్ కంపెనీస్ టు ఫర్టిలైజర్ కంపెనీస్ సో ఆన్ అండ్ సో ఫర్ ద అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్, మైక్రో ఇరిగేషన్ కంపెనీస్. అగ్రికల్చర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ థీమ్, బట్ 2008 అంటే ఆల్మోస్ట్ 9 ఇయర్స్ మీరు ఉంచుకున్నారు, సబ్స్టాన్షియల్ గెయిన్స్ మీకు వచ్చి ఉంటాయి కాబట్టి ఒక 25-30% ప్రాఫిట్ బుక్ చేయండి. ప్రకాశం నుంచి శ్రీకాంత్ మరకాలు, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. వీగార్డ్ అనేది కరెక్షన్ లో కొనుక్కోవచ్చా? అదే విధంగా పిల్లక్ కేబుల్ ఆ రెండు గురించి సార్, అదే విధంగా దివాన్ అవుతుంది సార్, ఈ మూడింటి గురించి బాలసన్న అడుగుతున్నాను. మినిమం 4-3 ఇయర్స్ హోల్డింగ్ కి సార్. ఓకే, ఫిన్లెక్స్ కేబుల్స్, వీగార్డ్, యా దివాన్ హౌసింగ్. సో మూడు కూడా యూ హావ్ సెలెక్టెడ్ గుడ్ నేమ్స్ అండి, బట్ ఫినలెక్స్ కేబుల్స్ ఈస్ ప్యూర్లీ ఏ కేబుల్ కంపెనీ అండ్ వీగార్డ్ ఈజ్ నౌ ఇన్ టు నాట్ ఓన్లీ కేబుల్స్, దే స్టార్టెడ్ యాజ్ అ వోల్టేజ్ స్టెబిలైజర్ కంపెనీ. అక్కడి నుంచి వాళ్ళు అప్లయన్సెస్, ఎలక్ట్రికల్ గూడ్స్, కేబుల్స్ అన్నిట్లో కూడా వాళ్ళు విస్తరించారు. సో డెఫినెట్లీ ఇట్స్ అ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్, గుడ్ మేనేజ్మెంట్. సో 3 ఇయర్ వ్యూతో మీరు ఫినలెక్స్ కేబుల్స్ కూడా, ఇట్స్ అ ఫెంటాస్టిక్ కంపెనీ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కేబుల్స్ దే హావ్ బీన్ ద లీడర్స్ ఇన్ ద కంట్రీ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ 20 యూనో స్టార్ బ్రాండ్స్ ఇన్ ఇండియా. సో DHFL ఈజ్ టుడే స్లోలీ ఇంచింగ్ అప్ టు బి ద సెకండ్ లార్జెస్ట్ ఫైనాన్స్ కంపెనీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇన్ ఇండియా ఆఫ్టర్ HDFC. సో డెఫినెట్లీ మూడు మంచి నేమ్స్ సెలెక్ట్ చేసుకున్నారు, 3 ఇయర్ అంటున్నారు కాబట్టి తప్పకుండా కొనండి. ఒక మ్యాక్సిమం 10-12% కరెక్షన్ ఉండొచ్చు ఈ స్టాక్స్లో ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 మంత్స్, కాబట్టి ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. బెంగళూరు నుంచి త్రినాథ్ మరకాలు, సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. సార్ ఒకటి శివం ఆటో హోల్డ్ చేస్తున్నాను సార్. సో గూగుల్లో సర్చ్ చేస్తే రిజల్ట్ కూడా బాగొస్తుంది అనేసి ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఒక 300 స్టాక్స్ 94 రూపీస్ దగ్గర తీసుకున్నాను సార్. సో షార్ట్ టర్మ్ కన్ తీసుకున్నాను. సో దాన్ని ఎక్కడ సెల్ చేసుకోవచ్చు, టెక్నికల్ మూవ్మెంట్ ఎలా ఉంది, అది ఒకటి సార్. అలాగే మనకి వాల్యూ బై లో ప్రిజమ్ సిమెంట్ అని చెప్పారు, సో అది కొనలేదు. ఇప్పుడు రిజల్ట్ సరిగ్గా రాలేదనేసి ఒక 7% కరెక్ట్ అయింది. ఈ ప్రైస్ ప్లాన్ లో ఎంటర్ అవ్వచ్చా? ప్రిజమ్ సిమెంట్ వచ్చి లాంగ్ టర్మ్ కి సార్, శివమాట వచ్చి షార్ట్ టర్మ్ కి సార్. యా శివమాటో మీరు చార్ట్స్ పరంగా గమనిస్తే కనుక లాస్ట్ 2 మంత్స్లోనే 62 నుంచి ఆల్మోస్ట్ 108 దాకా పెరగటం చూసామండి, అండ్ ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. సో మీరు ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే, 93లో కొన్నారు, ఆల్మోస్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ ఇస్ 93. సో ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది, బట్ ఇన్ కేస్ ఇది ఫర్దర్ కరెక్ట్ అవుతే కనుక 82 నుంచి 83 వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ షార్ట్ టర్మ్ అంటే మీకు అట్లీస్ట్ 1-2 quarters వ్యూ ఉంటే కనుక మీరు హోల్డ్ చేయండి. అండ్ 82 సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యాడ్ కూడా చేయొచ్చు. ఇది 2015 హై బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి 84-70 నా ఉద్దేశంలో 120 ఇన్ ద నెక్స్ట్ 1.5-2 ఇయర్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ షార్ట్ టర్మ్ పొజిషన్కి ప్రాబ్లీ ఐ థింక్ 78 కింద క్లోజింగ్ బేసిస్ యూ షుడ్ కీప్ ఏ స్టాప్ లాస్. అండ్ ప్రిజమ్ సిమెంట్ ప్రాబ్లీ లాంగ్ టర్మ్కి సిమెంట్ స్పేస్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ ఈ స్టేజ్లో. సో దీన్ని కూడా 2015 హై ఈస్ క్లోజ్ టు 133. నిన్ననే మనం షార్ప్ రియాక్షన్ రావటం చూసాం 122 నుంచి ఆల్మోస్ట్ 109 దాకా. ప్రాబ్లీ 109 దగ్గర మనకు ఒక సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. అండ్ నెక్స్ట్ 99 దగ్గర 3 మంత్ లో. సో 109 నుంచి 99 వరకు 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యూములేట్ చేయొచ్చు ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 135 ఇన్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్. రాజమండ్రి నుంచి పాపారావు మరకాలు, సార్ నమస్తే అండి. నమస్కారం, చెప్పండి.
మన్నపురం ఫైనాన్స్ ఉంచమంటారా మేము అంటారా జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ తోటి వచ్చాము. మన్నపురం ఫైనాన్స్ మీరు ఆల్రెడీ తీసుకున్నారా? ఎప్పటి నుంచో ఉన్నాయండి, 3000 ఉన్నాయి. ఓకే, అప్పుడు 98 అలాగే తీసుకున్నాం. ఈ జూబ్లెంట్ జూబ్లెంట్ 600 తీసుకున్నాండి, అది 5-6 months. మన్నపురం ఫైనాన్స్ అండ్ జూబ్లెంట్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఆ ప్రైస్లో 98 తీసుకున్నారు, 3 ఇయర్స్ నుంచి అంటున్నారు. సో ప్రాబబ్లీ ఐ థింక్ మన్నపురం మధ్యలో ఒకసారి ప్యాకెట్ యూ కెన్ ట్రేడ్ ఇన్ దట్ షేర్ అండి, అట్లీస్ట్ ఒక 2 or 3 ట్రేడ్స్ ఇన్ ఇయర్ చేసుకున్నా కానీ యూ కెన్ మేక్ అబౌట్ యూనో 5-7 rupees ఇఫ్ నాట్ మోర్. సో హైలీ లిక్విడ్ స్టాక్, బట్ డెఫినెట్లీ ఇక్కడ మాత్రం మీరు ఉంచమని చెప్తానండి, రాబోయే రోజుల్లో యూ విల్ గెట్ బెటర్ ప్రైస్. జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ అగైన్ ద సేమ్ స్టోరీ అండి, ఫార్మసిటికల్ కంపెనీస్ అన్ని కూడా జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ లాస్ట్ 2 ఇయర్స్లో అది షార్ప్గా పెరిగిన స్టాకే లో నుంచి కంపేర్ టు అదర్ ఫార్మసూటికల్ స్టాక్స్. బట్ మళ్ళీ లూపిన్ దెబ్బ తగిలిన తర్వాత ఐ థింక్ ఇట్ విల్ స్పెండ్ సమ్ మోర్ టైమ్ నాట్ ఓన్లీ సైడ్ వేస్, కొద్దిగా రియాక్షన్ కూడా రావచ్చు ఈ స్టాక్స్ అన్నింటిలో, ఫార్మా స్టాక్స్ యాజ్ సచ్ అన్నింటిలో కూడా రావచ్చు ఇంక్లూడింగ్ జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్. కాబట్టి ఒకవేళ మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం ఉంచండి, లేకపోతే ఏదన్నా ఒక జెమ్స్ వచ్చినప్పుడు లేకపోతే ఒక పుల్ బ్యాక్స్ ఏదైనా వచ్చినప్పుడు జూబ్లెంట్లో నుంచి బయటకు వచ్చి యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అదర్ సెక్టర్స్. ఓకే, మార్కెట్స్ మరి కాసేపట్లో ఓపెన్ కాబోతున్నాయి, జస్ట్ సెకండ్స్ ఆఫ్ టైమ్ మిగిలింది మనకి. ఎస్పెషల్లీ ఫార్మా ప్యాక్ అంతా మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే నిన్న లుపిన్ ఒక స్ట్రాంగ్ ఎఫెక్ట్ పడింది మళ్ళీ USFDA నుంచి. దీంతో నిన్న ఆల్మోస్ట్ ఫార్మా ప్యాక్లో అన్ని స్టాక్స్ ఫర్ ది మ్యాటర్ సిప్లా ఆల్మోస్ట్ 7% దాకా నష్టపోయింది. దివీస్ ల్యాబ్స్, మనకి సన్ ఫార్మా, టోరెంట్, బయోకాన్ స్టాక్స్ నిన్న ఆల్మోస్ట్ 2-3% దాకా వీక్నెస్ నిన్న ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఓపెనింగ్ బెల్ ముగింది 17 పాయింట్ల లాభంతో 10,367 పాయింట్ల దగ్గర మనకి నిఫ్టీ ప్రారంభమైంది. అండ్ 30-40 పాయింట్స్ ప్లస్లో మనకి సెన్సెక్స్ ఓపెన్ కావడం చూస్తున్నాం. జస్ట్ 10 పాయింట్స్ ప్లస్లో 10,361-10,362 దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. ఒక ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ ఫ్లాట్ ఓపెనింగ్ మార్కెట్స్లో మనం ఇవాళ అబ్జర్వ్ చేస్తున్నాము. లుపిన్ కొద్దిగా ఒక పాజ్ తీసుకుంది సెల్ ఆఫ్ నుంచి, ఒక 1.5-2% గెయిన్స్తో 873 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే నోమురా లాంటి ఆర్గనైజేషన్స్ ఇప్పటికి కూడా బై కాల్ ఇచ్చి 1100 ఆల్మోస్ట్ 1050-1100 టార్గెట్స్ సన్ఫార్మాకి ఇస్తున్నాయి. ఈ USFDA కన్సర్న్స్ మేబీ ఇవన్నీ తొలగిపోవడానికి 12-18 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి చాలా రిస్కీ బెట్ కూడా అవ్వచ్చు. అండ్ ఎయిర్టెల్ 4% నష్టపోయింది, 494 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. బిలో 500 రూపీస్ స్టాక్ మనం ట్రేడ్ కావడం చూస్తున్నాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఫ్లాట్గా 25,311 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఒక ఫ్లాట్ ఓపెన్ మనం చూస్తున్నాం బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ టాటా స్టీల్ లాంటి స్టాక్స్లో కొద్దిగా మనకు మొమెంటం కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్ది గొప్ప బయింగ్ యాక్టివిటీ మనకు రావడం చూస్తున్నాం. అయితే స్పెసిఫిక్ స్టాక్స్ గురించి అండ్ ఎలాంటి మూమెంట్స్ యాజ్ ఆఫ్ నో మార్కెట్స్లో ఉన్నాయి కూడా మనం తెలుసుకుందాం. రాజేంద్ర గారు, ఎనీ ఇనిషియల్ అబ్జర్వేషన్స్? ఐ థింక్ ప్రాబ్లీ టెక్నాలజీ ఇస్ కంటిన్యూయింగ్ టు డూ వెల్ అండి. ప్రాబ్లీ టెక్ మహీంద్రా చూస్తే కనుక ఆల్మోస్ట్ 2-2.5% ఉంది. సో మైండ్ ట్రీ ఇవన్నీ కూడా కొద్దిగా టెక్నాలజీ స్పేస్లో ఇంకా బయింగ్ కొనసాగుతుంది, మేబీ ఫాలో ఆన్ బయింగ్ అనొచ్చు మనం నిన్న పెరిగినా కూడా. బట్ అగైన్ ఐ థింక్ రిజల్ట్స్ ఎఫెక్ట్స్ తోటి కొన్ని స్టాక్స్ మళ్ళీ డౌన్ అవుతున్నాయి. మేబీ మన్నాపురం ఈజ్ కీ టు వాచ్. ఆల్మోస్ట్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ఓపెన్ అయింది అండ్ ప్రీవియస్ స్వింగ్లో అరౌండ్ 84 ఉంది. సో నా ఉద్దేశంలో మన్నాపురం అక్యుమినేషన్ యూజ్ చేయొచ్చు. 3-6 months వ్యూ ఉన్న వాళ్ళు కరెంట్లీ 94 ఉంది, 94-85 వరకు మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్లో తీసుకుంటే ప్రాబ్లీ నెక్స్ట్ క్వార్టర్లో మళ్ళీ ఇది 10% రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది స్టాక్లో. సో ఐ థింక్ ఆ స్టాక్ని అక్యుమిలేట్ చేయొచ్చు. అండ్ ఇప్పటిదాకా ఉన్న గెయినర్స్ ఒకసారి అబ్జర్వ్ చేసే ముందు కాలర్ ఒకటి ఉన్నారు చెన్నై నుంచి, శశాంక్. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, చెప్పండి. టిటాగర్ వ్యాగన్స్ 118 rupees లో షార్ట్ కోసం తీసుకున్నారండి 100 shares. ఓకే, అది ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చా, ఇంకా అపోర్ట్ మూమెంట్ ఛాన్స్ ఉందా? ఓకే, సెకండ్ క్వశ్చన్, బ్యాంకింగ్ సెక్టర్ లో అయితే PSU ఆ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఏదైనా ఒక స్టాక్ రికమెండ్ చేయండి. ఎంతకాలం హోల్డ్ చేస్తారు? అది లాంగ్ టర్మ్ కోసం అండి, 1 year ఆరే కోసం. ఓకే, టిటాగర్ వ్యాగన్స్. యా, ఐ థింక్ షార్ట్ టర్మ్కి అయితే యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ అండి. ఆల్మోస్ట్ ఇది 8 months హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్, నా ఉద్దేశంలో యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ ఆర్ మేబీ ట్రేల్ ద స్టాక్ టు యువర్ కాస్ట్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో ప్రాబ్లీ ప్రైవేట్ బ్యాంక్లోనే దెర్ ఈస్ గుడ్ స్కోప్ కనిపిస్తుందండి.
డెఫినెట్లీ కొద్ది బ్యాక్ సీట్ తీసుకున్నా కూడా ఐ థింక్ ఇట్ విల్ ఓవర్కమ్ అండ్ ఐ థింక్ దే విల్ గో అప్ ఫర్దర్. సో నా ఉద్దేశంలో ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. ప్రాబ్లీ ఆల్మోస్ట్ స్టాక్ 128 నుంచి 115 దాకా కరెక్ట్ అవటం చేసాం. మేబీ ఇంకో 10% కరెక్షన్ ఉంది స్టాక్లో. 2 or 3 ప్రైస్ పాయింట్స్లో ఫెడరల్ బ్యాంక్ పిక్ చేసుకోమని చెప్తాను. ఓకే, ఎనీ పిఎస్సీ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ 1 ఇయర్ టైం హొరైజన్ కోసం? 1 year, 1.5 year, probably you can go with RBL bank and among the private sector banks last year listing and but I think they're showing very aggressive signs of growth, number one. Number two, even the book is also good in terms of quality of lending is also good. New private sector, you know, technology oriented bank with also geographical expansion. I think RBL maybe okay, 2 price points low with అబౌట్ 10% కరెక్షన్, ఓవరాల్ 10% కరెక్షన్లో కొనుక్కోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు దాకా ఉన్న గెయినర్స్ లిస్ట్ ఒకసారి చూస్తే పొలారిస్ కొద్దిగా యాక్టివ్గా కనిపిస్తుంది. పొలారిస్ ఆల్మోస్ట్ 8% గెయిన్స్తో 328 rupees దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 3.5% గెయిన్స్తో 82 rupees దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. సిప్లా 3% గెయిన్స్తో, టెక్ మహీంద్రా, పరాగ్ మిల్క్, నాట్కో ఫార్మా, థెర్మాక్స్ లాంటి స్టాక్స్ అని కూడా 2 to 3% గెయిన్స్తో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ స్టార్ట్ చేశాయి. అండ్ పిఎస్సీ 500 లిస్ట్లో కూడా ఒకసారి ఎలాంటి గెయినర్స్ ఉన్నాయో చూద్దాం. హిందుస్థాన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న స్టాక్ 11% గెయిన్స్తో కనిపిస్తుంది. వైస్రాయ్ హోటల్స్ 10% గెయిన్స్తో ఉంది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ 9% గెయిన్స్తో 266 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ కావడం చూస్తున్నాము. అండ్ టిప్స్ ఇండస్ట్రీస్ వరుసగా 3rd day కూడా వరుసగా 20% అప్పర్ సీలింగ్ పడిన స్టాక్ ఇప్పుడు 9% గెయిన్స్తో 127 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఫైటోకెమ్ అన్న స్టాక్లో కూడా ఆల్మోస్ట్ 8 to 9% దాకా గెయిన్స్ చూస్తున్నాం. ఎస్, ఇప్పుడు దాకా ఉన్న ట్రెండ్ అయితే ఇది. అండ్ కొన్ని మెయిల్స్ తీసుకుందాం. శివ అడుగుతున్నారు, లుపిన్ 1250 బై చేశారట, 50 shares ఆల్మోస్ట్ 30%+ లాస్లో ఉన్నారు, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా, యాడ్ చేసుకోవచ్చా లుపిన్? నో నో, వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. యూ మస్ట్ వెయిట్ ఫర్ దిస్. Wait till it settles down. After that, you can take a fresh call. And after that, average Lupin lagakunda, probably you can go in for other companies which have really come out clean with the US FDA authorities. You know, regulatory authorities nunchi recently clean chit vachina vallu dantlo gelthe, I think probably the chances of making money are more there rather than Lupin at this stage. Okay. ఇంకా వీకే స్టాక్స్లో ఫిన్లెక్స్ కేబుల్స్ 5% దాకా నష్టపోయింది, 585 దగ్గర. మనప్పురం ఫినాన్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనప్పురం ఫినాన్స్ ఆల్మోస్ట్ ఒక 4.5 to 5% దాకా నష్టపోయి 95 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 4% లాస్ట్లో 278 దగ్గర. భారతీయ ఎయిర్టెల్ ఆల్మోస్ట్ 3.5% లాస్ట్లో 497 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎంఎంటీసీ, ఐఓబి, బీహెచ్ఎల్ లాంటి స్టాక్స్లో కూడా వీక్నెస్ చూస్తున్నాం. అదే దగ్గర బీహెచ్ఎల్ ఈ టైంలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ బెట్ ఆర్ పొజిషనల్ బెట్ అయ్యేందుకు అవకాశం ఉందా? 90 rupees లెవెల్స్కి వచ్చింది. ఐ థింక్ ఐ డోంట్ థింక్ అండి, ప్రాబ్లీ ఒక కపుల్ ఆఫ్ అప్ మూవ్స్ వచ్చినా కూడా ఐ థింక్ స్ట్రెంగ్త్ అనేది మనకి ఇది స్టాక్ 121 క్రాస్ అవుతూనే వస్తుంది. దో స్టాక్ మనకి 83 నుంచి క్లోజ్ టు 101 దాకా వెళ్ళి మళ్ళా రివర్సల్ రావటం చూసాం. బట్ 121 బిలో ప్రాబ్లీ వీక్నెసెస్ సూచిస్తుంది చార్ట్స్ పరంగా. నా ఉద్దేశంలో లాంగ్ పొజిషన్స్ ఒకవేళ ఎవరైనా తీసుకుంటే కనుక 82 కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఐ థింక్ మేబీ ట్రై చేయొచ్చు. బట్ అగైన్ కొన్ని ప్రాబ్లీ 1 year 2 year వెయిట్ చేసే స్టాక్ అయితే కాదు, ట్రేడింగ్ స్టాప్ తోటి బిలో 82 ఐ థింక్ అటెంప్ట్ చేయొచ్చు. కరెంట్లీ అరౌండ్ 90-90.5 ఉంది ప్రైస్, అది కూడా 120 వరకే. సో ఈ స్టేజ్లో నేను అడిగితే కనుక ప్రాబ్లీ రిస్క్ ఈజ్ అబౌట్ 8 rupees, రివార్డ్ ఈజ్ అబౌట్ 20-25 rupees, కాబట్టి మేబీ ట్రేడింగ్ పొజిషన్గా అటెంప్ట్ చేయొచ్చు. సుధాకర్ అడుగుతున్నారు, 3M ఇండియా అండ్ 8K Miles ఈ స్టాక్స్ని 2 year వ్యూ కోసం పిక్ చేసుకోవచ్చా? 3M ఇండియా యూ క్యాన్ అండి, బట్ అందులో చాలా లిక్విడిటీ తక్కువ ఉంటుంది. ఎఫ్యూ డబుల్ డిజిట్స్లో ట్రేడ్ అవుతుంది ఆ షేరు. ప్రాబ్లీ ఆన్ అ వెరీ గుడ్ డే ఏదన్నా ఒక ఫ్యూ 100 shares అయ్యే అవకాశం ఉంది. సో యూ క్యాన్ డెఫినెట్లీ బై 3M ఇండియా అండి. బట్ 8K రీసెంట్లీ చాలా షార్ప్గా పెరిగిన స్టాక్ కాబట్టి యూ కెన్ వెయిట్ ఫర్ అ స్మాల్ రియాక్షన్, మేబీ 10-15% కరెక్షన్లో ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి. ఓకే,
and more stock is about Infi Beam gurinchi and Bandari Hosai ariyata ina stock and track chestunnara Infi Beam track Bandari Hosai. Yeah, InfiBeam probably it's in F&O space and in Audeshanlo it's a volatility and high beta stock. So last 5 days lone is stock 113 inch close to 190 daaka peratam chesam. So ilanti stocks pure trading kosame gaani I don't think you should invest these kind of stocks. So stock low is around 87 195 daaka peratam chesam. In case position unte ganaka trading stop beti hold cheyandi. Currently 154 is trading stop. But again, first entry, I don't suggest. 225, 230, I think you should book profits. Venkat, Edelweiss and Sundaram Fasteners, short term kosam enter vacha for short term Edelweiss and Sundaram Fasteners. Sundaram Fasteners float chala takku untundandi. I think short term kosam, I don't think you should probably trade this stock. So, our average stock dindi 1 lakh, 1 and a half lakh avutundi. Good days le about 4 to 5 lakhs trade avutundi. Trading kosam aithe I don't suggest, short term kosam maybe 1 or 2 quarters view unte ganaka maybe attempt cheyochu. 432 daggara oka key support undi, 480 current market price undi. 2 quarters kosam aithe 2 price points accumulate cheyochu, but short term ki I don't suggest. I think Edelweiss probably it's trading in the range andi. 265 is support point, ninna kuda almost 273 daaka low raavatam chusam. Currently around 280 undi, 280 nunchi 265 madhyalo entry point undaniki. But again 260 kinda stop loss bet call, maybe 300 daaka upside ele chance undi. Srikar adugutunnaru Jyoti Labs gurinchi Henkel veet nepadhyamlo baga weak ayindi elanti view teeskochu Jyoti Labs? No, that's a very small news item andi. Jyoti Labs is doing well among FMCG companies, definitely they will do well in future also. ఒకవేళ మీరు కొనదలుచుకుంటే తప్పకుండా మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కూడా స్ట్రేట్ అవే కొనొచ్చండి. ప్రాబ్లీ అబౌట్ 5-7% ఆర్ 5% కరెక్షన్ వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. ఓకే, ఎస్ఎన్ రావు అడుగుతున్నారు బజాజ్ ఎలక్ట్రానిక్స్ 390 లో సెవెన్ లైఫ్ 222లో బై చేశారు, హోల్డ్ చేసుకోవచ్చా అని బలగారిని. బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెవెన్ లైఫ్. సెవెన్ లైఫ్ ఐఎమ్ నాట్ రియలీ సో కంఫర్టబుల్ అండి, ఆర్ నైదర్ బుల్లిష్. బజాజ్ ఎలక్ట్రానిక్స్ యా ప్రాబ్లీ రీసెంట్ టైమ్స్లో బజాజ్ ఎలక్ట్రికల్స్, సో రీసెంట్ టైమ్స్లో బజాజ్ ఎలక్ట్రికల్స్ హ్యాస్ డన్ వెల్, ఎందుకంటే అప్లయన్సెస్ డివిజన్లో దే డూయింగ్ వెల్ అండి. బట్ అందులో కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్ అనేది చాలా షార్ప్గా పెరుగుతుంది. సో ఇట్స్ ఎ గుడ్ బ్రాండ్ నేమ్, చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి యూ కెన్ బై ఇట్ ఇన్ 2 ప్రైస్ పాయింట్స్ విత్ 10-12% కరెక్షన్. వినోద్ అడుగుతున్నారు ఇన్ఫోసిస్ 960 కాల్ ఆప్షన్ బై చేయొచ్చు అని. ఐ డోంట్ థింక్ అండి, ప్రాబ్లీ స్టాక్ చూస్తే కనుక నిన్న మంచి మూమెంట్ వచ్చింది ఓవరాల్ ఐటీ స్పేస్, ప్రాబ్లీ ఇక్కడ వెంచర్ అవుట్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా, సో ఐ థింక్ అవాయిడ్ చేయమని చెప్తాను. హైదరాబాద్ మహాలక్ష్మి అడుగుతున్నారు 100 స్టాక్స్ జీ ఎంటర్టైన్మెంట్ ఏప్రిల్ నుంచి హోల్డ్ చేస్తున్నారట 530 రేంజ్లో షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా అని. పెద్దగా మొన్న మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినా కూడా జీ ఎంటర్టైన్మెంట్లో అప్సైడ్ ఏం మనకు కనిపించలేదు, అదే 480 ఆర్ 530-550 ప్రైస్ బ్యాండ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది జీ ఎంటర్టైన్మెంట్, మేబీ షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా? ఫర్ ద మ్యాటర్ ఇంకా సన్ టీవీ లాంటివి బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి. నో, బట్ జీ ఎంటర్టైన్మెంట్ లాంటివి హెవీలీ ఓవర్ ఓన్ స్టాక్స్ అండి, దిస్ లాడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ప్లే కాబట్టి ఎక్కడికక్కడ అందులో ప్రాఫిట్ బుకింగ్ అది వస్తుంది, అండ్ ద లాడ్ ఆఫ్ ఎఫ్ఐఐస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ మీడియా కంపెనీస్ లిస్టెడ్ అండి, ఎస్పెషలీ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు బాగా దే మేకింగ్ గుడ్ లాడ్ ఆఫ్ మనీ. సో ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వచ్చా? ఐ డోంట్ థింక్ సో అండి. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇఫ్ యూ వాంట్ టు స్టే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో ఐ థింక్ దట్స్ ద బెస్ట్ స్టాక్. మేబీ అనదర్ 1 or 2 క్వార్టర్స్ యూ కెన్ సీ, ఏదైనా మార్కెట్ ఓవరాల్ మార్కెట్ మళ్ళీ స్ట్రాంగ్ అయినప్పుడు ప్రాబ్లీ యూ కెన్ గో పాస్ 600 రూపీస్. చక్రి పిఎన్బి 184లో బై చేశారు, హోల్డ్ ఆర్ సెల్? పిఎన్బి అట్ 184. ఐ థింక్ టాప్అవుట్ అయితే అయినట్టు అనిపిస్తుందండి ఒకసారి, విచ్ మొన్న న్యూస్ బేస్డ్ అరౌండ్ 230 దాకా పెరగటం చూసాం. సో నా ఉద్దేశంలో 177 ఈజ్ కీ సపోర్ట్, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో 184 అన్నారు, కరెంట్లీ 188 మార్కెట్ ప్రైస్ ఉంది. 177 కింద స్టాప్ లాస్ పెట్టి మీరు హోల్డ్ చేయండి, ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చి 198 అయితే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే, ఇంకా మనకు టీవీ 5 మనీలో కూడా సమయం మించుతుంది. యాజ్ ఆఫ్ నో ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాక్స్లో లే హైస్ దగ్గర కనిపిస్తున్నాయి మనకి.
ఆల్మోస్ట్ 1.5% గెయిన్స్తో 1157-1158 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంబుజా సిమెంట్స్లో కూడా ఒక ఆల్మోస్ట్ 0.75 దాకా గెయిన్స్ మనం చూస్తున్నాం. 279 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. రాజేంద్ర గారు, ఎన్ని ఫైనల్ అడ్వైస్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఫర్ ట్రేడ్? మార్కెట్ ఐ థింక్ ఇట్ విల్ ట్రై టు అట్లీస్ట్ కొంచెం పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఎప్పుడైతే 100 పాయింట్స్ పడిందో ఐ థింక్ 30-50% పుల్ బ్యాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ వీఆర్ ఎట్ 30% పుల్ బ్యాక్, 10,378 ఉంది. ఐ థింక్ 10,388 నుంచి 10,413 మధ్యలో ఒక గ్రేట్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ సెల్లింగ్కే ప్రయత్నించాలి, మేబీ 10,425 స్టాప్ లాస్ పెట్టుకుని. ఓకే, ఫైన్. అది టెక్నికల్ ఓవర్వ్యూ కూడా. ఇక ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ